హాయ్ ఫ్రెండ్స్ నా పేరు టీఆర్ నారాయణ సో మనం అర్థమెటిక్ సంబంధించి సో అంతకుముందు మనం ఒక రెండు వీడియోలు చేసుకున్నామండి అర్థమెటిక్ సంబంధించి సో మనకి మొత్తం సిలబస్ మొత్తానికి సంబంధించి నాలుగే నాలుగు కాన్సెప్ట్లు ఉంటాయని చెప్పుకున్నాం ఒకటి డిఫరెన్స్ రెండవది రేషియో మూడవది పర్సంటేజ్ నాలుగవది అంటే యావరేజ్ అండి సో ఈ నాలుగింటి మీద మనకు అవగాహన ఉంటే అర్థమెటిక్ సంబంధించి లేదా క్వాంటిటీ ఆప్ సంబంధించి మొత్తం సిలబస్ అంతటినీ కూడా మనం రైట్ అవగాహన చేసుకోగలుగుతామండి సరే మనం పర్సంటేజ్కి సంబంధించి రైట్ ఒక వీడియో మనం స్టార్ట్ చేసాం అదే క్లాస్ అనేది ఒకటి స్టార్ట్ చేసాం దాని కొనసాగింపుగా ఇప్పుడు మనం రైట్ రిమైనింగ్ క్లాస్ అనేది మనం నేర్చుకుందామండి ఓకే సో ఆ రోజు మనం నేర్చుకునేది ఏంటంటే ఒక ఫ్రాక్షన్ని మనం పర్సంటేజ్గా మార్చాలంటే దానిని వంద చేత గుణించాలి అని చెప్పుకున్నామండి సో అమెరికా అదేవిధంగా అమెరికాకు సంబంధించిన స్టూడెంట్స్ ఇండియాకు సంబంధించిన స్టూడెంట్ చైనాకు సంబంధించిన స్టూడెంట్ యూకేకి సంబంధించిన స్టూడెంట్ ఇట్లా స్టూడెంట్స్ తీసుకొని వాళ్ళు మార్క్స్ తీసుకున్నాం అయితే కంపేర్ మనం ఏం చేస్తున్నామంటే మ్యాక్సిమం మార్క్స్ను ఉపయోగించి మాత్రమే మనం కంపేర్ చేస్తామని చెప్పుకున్నామండి సో అందులో మనం ఫస్ట్ ఏం చెప్పుకున్నాం ఒకటి గమనిక ఏంటంటే నోట్ నోట్ వన్ ఏంటంటే ఏం చెప్పుకున్నామండి టు ఎక్స్ప్రెస్ ఎ ఫ్రాక్షన్ యాజ్ పర్సంటేజ్ టు ఎక్స్ప్రెస్ ఎ ఫ్రాక్షన్ యాజ్ పర్సంటేజ్ ఇట్ షుడ్ బి మల్టిప్లైడ్ బై ఇట్ షుడ్ బి మల్టిప్లైడ్ బై హండ్రెడ్ అండి ఇట్ షుడ్ బి మల్టిప్లైడ్ బై హండ్రెడ్ సో ఇది మనం రైట్ ఫస్ట్ మన స్టార్టింగ్ స్టార్టింగ్ క్లాస్లో ఇది నేర్చుకున్నామండి సరే అయితే దీని తర్వాత మనం ఇంకో నేర్చుకోవాల్సింది ఏంటంటే రైట్ ఫిఫ్టీ పర్సెంటేజ్ తీసుకున్నాం అనుకోండి ఫిఫ్టీ పర్సెంటేజ్ తీసుకుంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ ఏమైనా రాయచ్చు ఫిఫ్టీ అవుట్ ఆఫ్ హండ్రెడ్ అని రాస్తాం అంటే ఎవ్రీ హండ్రెడ్కి ఫిఫ్టీ వస్తుందని అర్థం అంటే దీన్ని ఏమైనా రాయచ్చు ఫిఫ్టీ బై హండ్రెడ్ అని రాస్తాం ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసి రాసుకుంటే ఫిఫ్టీ వన్ సార్ ఫిఫ్టీ టూ సార్ పోతుంది వన్ బై టూ అని వస్తుంది అదేవిధంగా ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ తీసుకుంటే ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అన్నప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ తీసుకుంటే ట్వంటీ ఫైవ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ కాబట్టి ట్వంటీ ఫైవ్ బై హండ్రెడ్ అని వస్తుంది ట్వంటీ ఫైవ్ బై హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ వన్ జార్ ట్వంటీ ఫైవ్ ఫోర్ పోతుంది కాబట్టి ఇది ఎంత వస్తుందండి వన్ బై ఫోర్ అని వస్తుంది ఈ వాల్యూస్ని మనం ఏమంటామంటే రెసిప్రోకల్ వాల్యూస్ అంటాం వీటిని మనం రెసిప్రోకల్ వాల్యూస్ అంటాం లేదా ఆర్ పర్సంటేజ్ రేషియో ఈక్వ్యాలెన్స్ పర్సంటేజ్కి తత్సమానమైనటువంటి భిన్నములు లేదా రైట్ నిష్పత్తి అని తీసుకుంటామండి ఓకే ఇవి ఇలా ఫిఫ్టీ పర్సెంటేజ్ వన్ బై టూ ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ వన్ బై ఫోర్ సో ఈ వాల్యూస్ని మనం రెసిప్రోకల్ వాల్యూస్ ఉంటాం కాబట్టి ఈ వాల్యూస్కి ఈ వాల్యూస్ అనేవి మనం కొన్ని టేబుల్స్ ఇచ్చుకు టేబుల్స్ తీసుకుంటామండి ఆ టేబుల్స్ అనేవి మీరు ఖచ్చితంగా నేర్చుకుంటే క్యాలిక్యులేషన్స్ చేసేటప్పుడు డేటా ఇంటర్ప్రిటేషన్ కానీ లేదా భిన్నాలని సరిపోల్చినప్పుడు కానీ సో ఈ రెసిప్రోకల్ వాల్యూస్ అనేవి మనం రైట్ సులభంగా క్యాలిక్యులేషన్స్లో ఉపయోగించవచ్చండి కాబట్టి కొన్ని టేబుల్స్ అనేవి నేను రాస్తాను అవి ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది బయట చేయాల్సి ఉంటుంది నేను ఏ వేలో అయితే నేను చెప్తానో అదే వేలో మీరంటూ నేర్చుకోవాల్సి ఉంటుందండి ఓకే ఇంకొక ఏంటంటే నోట్ టూ ఏంటంటే నోట్ టూ సో ఇక్కడ ఫిఫ్టీ పర్సంటేజ్ అనేది రైట్ శాతాన్ని భిన్నంలోకి మార్చాం ఫిఫ్టీ పర్సంటేజ్ పర్సంటేజ్ని భిన్నంలోకి మార్చాం అంటే నిష్పత్తి నిష్పత్తులకు మార్చాం లేదా రేషియోలకు మార్చాం సో ఫ్రాక్షన్గా మార్చాం సో ఈ ఫ్రాక్షన్గా మార్చడానికి ఏం చేసామండి ఈ పర్సంటేజ్ని హండ్రెడ్తో మనం డివైడ్ చేసాం టు ఎక్స్ప్రెస్ పర్సంటేజ్ వాల్యూ పర్సంటేజ్ యాజ్ ఎ ఫ్రాక్షన్ ఇట్ షుడ్ బి డివైడెడ్ బై ఇట్ షుడ్ బి డివైడెడ్ బై హండ్రెడ్ అండి సో ఫిఫ్టీ పర్సంటేజ్ ఏం చేస్తున్నాం ఫిఫ్టీ బై హండ్రెడ్ అని రాస్తున్నాం ఫిఫ్టీ పర్సంటేజ్ని ఫిఫ్టీ బై హండ్రెడ్ అని రాస్తున్నాం రైట్ దాన్ని సింప్లిఫై చేసి రాస్తే వన్ బై టు వస్తుంది కాబట్టి శాతాన్ని భిన్నంలోకి మార్చాలంటే ఆ శాతాన్ని వంద చేత భాగించగలను టు ఎక్స్ప్రెస్ ఎ పర్సంటేజ్ యాజ్ ఎ ఫ్రాక్షన్ ఇట్ షుడ్ బి డివైడెడ్ బై హండ్రెడ్ కానీ ఫ్రాక్షన్ని పర్సంటేజ్లో మార్చాలంటే ఏం చెప్పుకున్నాం అండి ఇట్ షుడ్ బి మల్టిప్లైడ్ బై హండ్రెడ్ అండి సో ఇది ప్రీవియస్ వీడియోలో మనం నేర్చుకున్నాం ఇది రైట్ సో మనం ఏం రాస్తున్నాం ఫిఫ్టీ పర్సంటేజ్ అంటే ఫిఫ్టీ బై హండ్రెడ్ ఫిఫ్టీ బై హండ్రెడ్ అంటే వన్ బై అని వన్ రాసాం అంటే ఒక భిన్నాన్ని ఒక శాతాన్ని మనం భిన్నంలోకి మార్చాలంటే అది చేత భాగించాలని చెప్తున్నాం ఆ వచ్చినటువంటి ఆ భిన్నాన్ని మనం ఏమంటున్నాం ఫ్రాక్షన్కి ఆ ఫ్రాక్షన్ని లేదా భిన్నాన్ని మనం ఏమని చెప్తున్నాం అంటే శాతం యొక్క రెసిప్రోకల్ వాల్యూ అని చెప్తున్నాం సో ఈ రెసిప్రోకల్ వాల్యూస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి సో ఇవి మనకి ప్రాబ్లమ్స్లో క్యాలిక్యులేషన్స్లో క్యాలిక్యులేషన్స్ అనేవి ఈజీగా చేయడం కోసం వీటిని మనం కొన్నింటిని రైట్ కొన్ని కొన్ని వాల్యూస్ని మనం గుర్తుపెట్టుకోవడం అనేది అవసరం అవుతుందండి రైట్ సో వన్ అంటే హండ్రెడ్ పర్సంటేజ్ అవుతుంది అంటే హండ్రెడ్ బై హండ్రెడ్ కాబట్టి అది వన్ అని రాస్తాం మరి టూ అంటే టూ హండ్రెడ్ పర్సంటేజ్ అని రాసుకుంటాం అదేవిధంగా రైట్ వన్ పాయింట్ ఫైవ్ అంటే మనకి వన్ ఫిఫ్టీ పర్సంటేజ్ అవుతుంది వన్ ఫిఫ్టీ బై హండ్రెడ్ అంటే వన్ పాయింట్ ఫైవ్ అని వస్తుంది సో అదేవిధంగా మనకి త్రీ పాయింట్ ఫోర్ త్రీ అని రాసాం అనుకోండి దీన్ని త్రీ ఫార్టీ త్రీ పర్సంటేజ్గా రాస్తాం సో అదేవిధంగా అదేవిధంగా మనం జీరో పాయింట్ ఎయిట్ తీసుకున్నాం అనుకోండి జీరో పాయింట్ ఎయిట్ అంటే ఎయిటీ పర్సంటేజ్ అవుతుందండి డెసిమల్స్లో ఇవి మనకి దశ నాలుగు లేదా డెసిమల్స్ అని చెప్తాం అదేవిధంగా జీరో పాయింట్ జీరో ఎయిట్ అంటే మనకి ఎయిట్ పర్సంటేజ్ వస్తుంది జీరో పాయింట్ ఎయిట్ త్రీ అంటే ఎయిటీ త్రీ పర్సంటేజ్ వస్తుంది ఎయిటీ త్రీ బై హండ్రెడ్ కాబట్టి జీరో పాయింట్ జీరో ఎయిట్ త్రీ అంటే మనకి ఇది మనకిది ఎయిట్ పాయింట్ త్రీ పర్సంటేజ్గా వస్తుందండి ఓకే సో ఈ విధంగా ఈ డెసిమల్స్ అయితే ఈ విధంగా పర్సంటేజ్లో ఈ విధంగా రాస్తాం అదేవిధంగా వన్ బై టూ తీసుకున్నాం అనుకోండి వన్ బై టూ అంటే ఆల్రెడీ మనం రాసుకున్నాం ఫిఫ్టీ పర్సంటేజ్ అండి రైట్ దీన్ని వన్ బై టూను ఆఫ్ చేస్తే మనకు వన్ వన్ ఫోర్త్ వస్తుంది మీరు గుర్తుపెట్టుకునేటప్పుడు ఇదే ప్యాటర్న్లో గుర్తుపెట్టుకోవడం అనేది అవసరం ఉంది సో వన్ బై ఫోర్ అంటే మనకు ఎంత వస్తుంది అంటే వన్ బై టూను ఆఫ్ చేస్తే వన్ బై ఫోర్ వస్తుంది కాబట్టి ఫిఫ్టీన్ ఆఫ్ చేస్తే ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ వస్తుంది అలానే వన్ బై ఫోర్ని ఆఫ్ చేస్తే వన్ బై ఎయిట్ వస్తుంది కాబట్టి ట్వంటీ ఫైవ్లో ఆఫ్ ఎంత అండి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ వస్తుంది సో అదేవిధంగా వన్ బై ఎయిట్ని ఆఫ్ చేస్తే వన్ బై సిక్స్టీన్ వస్తుంది కాబట్టి వన్ బై సిక్స్టీన్కి ఈక్వాలంటే పర్సంటేజ్ ఎంత అవుతుందండి ట్వల్వ్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ని ఆఫ్ చేస్తే సిక్స్ పాయింట్ టూ ఫైవ్ పర్సంటేజ్ వస్తుంది అలానే వన్ బై థర్టీ టూ వన్ బై థర్టీ టూ అంటే వన్ బై సిక్స్టీన్లో ఆఫ్ అండి సో ఇది మాకు ఎంత వస్తుంది త్రీ పాయింట్ వన్ టూ ఫైవ్ పర్సంటేజ్ వస్తుందండి సో ఇక్కడ వరకు ఇది సరిపోతుందండి సో నెక్స్ట్ వన్ థర్డ్ తీసుకున్నాం అనుకోండి వన్ బై త్రీ అని తీసుకుంటే సో వన్ బై త్రీ యొక్క వాల్యూ థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సంటేజ్ థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ అంటే త్రీ అనేది అట్లా వస్తూనే ఉంటుంది రైట్ త్రీ అనేది అలా కంటిన్యూ అవుతుంది సో థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సంటేజ్ టూ డెసిమాల్ ప్లేసెస్ వరకు రాసి పెట్టుకున్నాను సో ఇది ఎగ్జాక్ట్ వాల్యూ కాదు మనకి ఎందుకంటే త్రీ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటుంది కాబట్టి సో లేదా దీన్ని ఏమైనా రాయచ్చు థర్టీ త్రీ అండ్ వన్ బై త్రీ పర్సంటేజ్గా రాయచ్చు అండి థర్టీ త్రీ అండ్ వన్ బై త్రీ పర్సంటేజ్గా రాయచ్చు వన్ థర్డ్లో ఆఫ్ ఎంత అవుతుందండి సగం ఎంత అవుతుంది వన్ సిక్స్త్ అండి సో వన్ సిక్స్త్ యొక్క వాల్యూ రైట్ సిక్స్టీన్ పాయింట్ థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీలో ఆఫ్ సిక్స్టీన్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సంటేజ్ సో సిక్స్ అనేది అలా కంటిన్యూ అవుతుంది సో దిస్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్ వాల్యూ వన్ బై సిక్స్కి సో అప్రాక్సిమేట్ వాల్యూ సిక్స్టీన్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సంటేజ్ లేదా సిక్స్టీన్ అండ్ టూ బై త్రీ పర్సంటేజ్ అవుతుందండి సిక్స్టీన్ అండ్ టూ బై త్రీ పర్సంటేజ్ రైట్ నెక్స్ట్ వన్ బై సిక్స్ని ఆఫ్ చేస్తే మనకి వన్ ట్వెల్వ్ వస్తుంది వన్ బై ట్వెల్వ్ వస్తుంది వన్ బై ట్వెల్వ్ అంటే ఎయిట్ పాయింట్ త్రీ త్రీ పర్సెంటేజ్ లేదా ఎయిట్ అండ్ వన్ బై త్రీ పర్సంటేజ్ అవుతుందండి అదేవిధంగా వన్ బై ట్వెల్వ్లో ఆఫ్ ఎంత వన్ బై ట్వంటీ ఫోర్ అండి వన్ బై ట్వంటీ ఫోర్ అంటే ఇందులో సగం రైట్ టూ ఫోర్ జార్ ఎయిట్ సో రైట్ త్రీ ఉంది టూ వన్ జార్ టూ థర్టీన్ ఉంది టూ సిక్స్ జార్ అని వస్తుంది సో ఫోర్ పాయింట్ వన్ సిక్స్ ఫోర్ పాయింట్ వన్ సిక్స్ పర్సంటేజ్ అని వస్తుందండి ఫోర్ పాయింట్ వన్ సిక్స్ పర్సంటేజ్ అండ్ దీన్ని మనం ఏమన్నా రాయొచ్చండి ఫోర్ పాయింట్ వన్ సిక్స్ పర్సెంటేజ్ అంటే ఫోర్ అండ్ వన్ బై సిక్స్ పర్సెంటేజ్ అని రాయొచ్చండి ఫోర్ అండ్ వన్ బై సిక్స్ పర్సెంటేజ్ అంటే సిక్స్ ఫోర్ జర్ ట్వంటీ ఫోర్ ప్లస్ వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ బై రైట్ సిక్స్ హండ్రెడ్ మీకు ఎంత వస్తుంది ట్వంటీ ఫైవ్ బై సిక్స్ హండ్రెడ్ అంటే వన్ బై ట్వంటీ ఫోర్ వస్తుందండి సో నెక్స్ట్ వన్ బై ఫోర్టీ ఎయిట్ అండి వన్ బై ఫోర్టీ ఎయిట్ అంటే ఇందులో సగం టూ పాయింట్ జీరో ఎయిట్ పర్సెంటేజ్ అండి టూ పాయింట్ జీరో ఎయిట్ పర్సంటేజ్ అంటే టూ అండ్ వన్ బై ట్వెల్వ్ పర్సంటేజ్ వస్తుంది టూ అండ్ వన్ బై ట్వెల్వ్ పర్సంటేజ్ వస్తుందండి సో ఇది వన్ బై టూ తర్వాత వన్ థర్డ్ అయింది నెక్స్ట్ వన్ ఫోర్త్ అయింది వన్ ఫోర్త్ తర్వాత నెక్స్ట్ మనకేమొస్తుందంటే వన్ ఫిఫ్త్ అండి సో వన్ ఫిఫ్త్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందండి ట్వంటీ పర్సంటేజ్ ట్వంటీ బై హండ్రెడ్ అంటే వన్ బై ఫైవ్ అని వస్తుందండి అలానే వన్ బై టెన్ అండి అందులో సగం ఎంత వస్తుంది టెన్ పర్సంటేజ్ వస్తుందండి సో మళ్ళీ వన్ బై ట్వెల్వ్ వన్ బై టెన్లో సగం ఎంత వన్ బై ట్వంటీ అండి వన్ బై ట్వంటీ అంటే మనకి ఎంత వస్తుంది ఇది ఫైవ్ పర్సంటేజ్ వస్తుందండి సో నెక్స్ట్ ఏంటంటే రైట్ నెక్స్ట్ వన్ బై ఫోర్టీ అండి వన్ బై ఫోర్టీ అండి వన్ బై ఫోర్టీ అంటే ఎంత వస్తుంది టూ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ వరకు వస్తుందండి సో ఇది సో వన్ బై ఫైవ్ వరకు అండి నెక్స్ట్ వన్ బై సిక్స్ అయిపోయింది నెక్స్ట్ వన్ బై సెవెన్ తీసుకొని చేద్దాం నెక్స్ట్ వన్ బై సెవెన్ అండి వన్ బై సెవెన్ వన్ బై సెవెన్ అంటే ఫోర్టీన్ పాయింట్ టూ ఎయిట్ అండి టూ ఎయిట్ పర్సంటేజ్ ఇది ఎగ్జాక్ట్ వాల్యూ కాదు అప్రాక్సిమేట్ వాల్యూ లేదా ఫోర్టీన్ అండ్ టూ బై సెవెన్ పర్సంటేజ్ అవుతుంది రైట్ సో ఇవన్నీ కూడాను గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నామండి అండి ఎందుకంటే డేటా ఇంటర్ప్రిటేషన్లో కానీ మిగతా క్యాలిక్యులేషన్స్లో లో కానీ ఈ వీటిని ఉపయోగించడం వల్ల మనం ఈజీగా క్యాలిక్యులేషన్స్ అనేవి చేయగలుగుతాం రైట్ నెక్స్ట్ వన్ బై ఫోర్టీన్ అండి సో వన్ బై ఫోర్టీన్ అంటే రెడ్ ఇందులో సగం కాబట్టి సెవెన్ పాయింట్ వన్ ఫోర్ పర్సంటేజ్ వస్తుంది సెవెన్ పాయింట్ వన్ ఫోర్ పర్సంటేజ్ లేదా దీన్నే సెవెన్ అండ్ వన్ బై సెవెన్ పర్సంటేజ్ అని రాస్తాం నెక్స్ట్ వన్ బై ట్వంటీ ఎయిట్ అండి వన్ బై ట్వంటీ ఎయిట్ అంటే ఇందులో సగం ఇందులో సగం అంటే రైట్ టూ త్రీ సార్ సిక్స్ లెవెన్ ఉంది టూ ఫైవ్ జార్ టెన్ రైట్ నెక్స్ట్ ఇంకేం వస్తుందండి ఫోర్టీన్ ఉంది సో ఫోర్టీన్ ఉంది కాబట్టి టూ సెవెన్ జార్ ఫోర్టీన్ త్రీ పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సంటేజ్ అని వస్తుందండి త్రీ పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సంటేజ్ రైట్ త్రీ పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సంటేజ్ అంటే త్రీ అండ్ త్రీ అండ్ ఫోర్ బై సెవెన్ పర్సంటేజ్ అవుతుంది త్రీ అండ్ ఫోర్ బై సెవెన్ పర్సంటేజ్ ఇది వన్ బై సెవెన్కి సంబంధించి వన్ బై సెవెన్ వన్ బై ఫోర్టీన్ వన్ బై ట్వంటీ ఎయిట్ అండి సో వన్ బై సెవెన్ తర్వాత నెక్స్ట్ మనం నేర్చుకునేది వన్ బై నైన్ అండి వన్ బై ఎయిట్ ఆల్రెడీ రాసుకున్నాం వన్ బై నైన్ సో వన్ బై నైన్ అంటే మనకి లెవెన్ పాయింట్ వన్ వన్ పర్సంటేజ్ వస్తుంది లేదా లెవెన్ అండ్ వన్ బై నైన్ పర్సంటేజ్ రాయించండి లెవెన్ అండ్ వన్ బై నైన్ పర్సంటేజ్ దీన్ని మళ్ళీ సగం చేస్తే మనకి వన్ బై ఎయిటీన్ వస్తుంది సో వన్ బై ఎయిటీన్ అంటే రైట్ లెవెన్ పాయింట్ లెవెన్ 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 పాయింట్ వన్ వన్ పర్సంటేజ్లో సగం అండి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సంటేజ్ వరకు వస్తుంది లేదా దీన్ని ఫైవ్ అండ్ రైట్ ఫైవ్ అండ్ ఫిఫ్టీ బై మనకి దీన్ని ఏమైనా రాయొచ్చు అంటే హండ్రెడ్ బై ఎయిటీన్ అంటే ఫిఫ్టీ బై నైన్ కాబట్టి నైన్ ఫైవ్ జార్ ఫార్టీ ఫైవ్ సో ఫైవ్ అండ్ ఫైవ్ బై నైన్ పర్సంటేజ్గా దీన్ని రాయొచ్చు సో అదేవిధంగా వన్ బై థర్టీ సిక్స్ అంటే రైట్ వన్ బై ఎయిటీన్లో సగం కాబట్టి వన్ బై థర్టీ సిక్స్ దీన్ని ఆఫ్ చేస్తున్నాం టూ టూ జార్ ఫోర్ ఫిఫ్టీన్ ఉంది టూ సెవెన్ జార్ ఫోర్టీన్ టూ సెవెన్ జార్ ఫోర్టీన్ సో టూ పాయింట్ సెవెన్ సెవెన్ పర్సంటేజ్ అంటే దీన్ని ఏమైనా రాయచ్చు అంటే టూ అండ్ సెవెన్ బై నైన్ పర్సంటేజ్గా రాయచ్చు సో ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఇవన్నీ కూడాను క్యాలిక్యులేషన్స్ అనేవి మనం ఈజీగా క్యాలిక్యులేషన్స్ అనేవి ఈజీగా చేయడం కోసం ఈ వాల్యూస్ అనేవి రైట్ మనం యూజ్ చేస్తాం క్వషన్స్లో కొన్నిసార్లు లెవెన్ అండ్ వన్ బై నైన్ పర్సంటేజ్ అంటాడు లేదా ఫైవ్ అండ్ ఫైవ్ బై నైన్ పర్సెంటేజ్ అంటాడు లేదా టూ అండ్ సెవెన్ బై నైన్ పర్సెంటేజ్ అంటాడు ఇలాంటి వాల్యూస్ ఇస్తాడు కాబట్టి రైట్ మనం వెంటనే మనం రికాగ్నైజ్ చేయొచ్చు లెవెన్ అండ్ వన్ బై నైన్ పర్సంటేజ్ అంటే వన్ బై నైన్ వస్తుంది అని రైట్ నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే వన్ బై నైన్ తర్వాత వన్ బై లెవెన్ అండి సో వన్ బై లెవెన్ అంటే మనకి నైన్ పాయింట్ జీరో నైన్ పర్సంటేజ్ వస్తుంది నైన్ పాయింట్ జీరో నైన్ పర్సంటేజ్ వస్తుంది వన్ బై లెవెన్ అంటే రైట్ దీన్ని ఏమైనా రాయొచ్చండి నైన్ అండ్ వన్ బై లెవెన్ పర్సంటేజ్ అని రాయచ్చు సో అదే విధంగా రైట్ వన్ బై లెవెన్లో సగం వన్ బై లెవెన్లో సగం అంటే వన్ బై ట్వంటీ టూ కాబట్టి సో వన్ బై ట్వంటీ టూ ఈక్వల్ టు రైట్ టూ ఫోర్ టైమ్స్ పోతుంది టూ ఫైవ్ టైమ్స్ అగైన్ టూ ఫోర్ టైమ్స్ రైట్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సంటేజ్ అని వస్తుంది రైట్ అంటే ఇది ఫిఫ్టీ బై లెవెన్ కాబట్టి లెవెన్ ఫోర్ జర్ ఫార్టీ ఫోర్ రైట్ సిక్స్ మిగులుతుంది ఫోర్ అండ్ సిక్స్ బై రైట్ ఫోర్ అండ్ సిక్స్ బై లెవెన్ వస్తుంది రైట్ ఫోర్ అండ్ సిక్స్ బై లెవెన్ పర్సంటేజ్గా దీన్ని రాయొచ్చు రైట్ సో వన్ బై లెవెన్ అయిపోయిందండి సో వన్ బై ట్వంటీ టూ వరకు సరిపోతుంది నెక్స్ట్ వన్ బై లెవెన్ తర్వాత నెక్స్ట్ వన్ బై థర్టీన్ వన్ బై ట్వెల్వ్ ఆల్రెడీ రాసుకున్నాం వన్ బై థర్టీన్ అండి సో వన్ బై థర్టీన్ అంటే రైట్ సిక్స్ సెవెన్ పాయింట్ సిక్స్ నైన్ పర్సంటేజ్ లేదా సెవెన్ పాయింట్ సెవెన్ 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 పాయింట్ సెవెన్ పర్సంటేజ్గా రాయొచ్చు దగ్గర వాల్యూ రైట్ ఇవన్నీ అప్రాక్సిమేట్ వాల్యూస్ ఎగ్జాక్ట్ వాల్యూస్ ఏం కావండి సో వన్ బై థర్టీన్ అంటే సెవెన్ పాయింట్ సిక్స్ నైన్ పర్సంటేజ్ ఇందులో సగం ఎంత వస్తుందండి మనకి ఇందులో సగం అంటే రైట్ వన్ బై ట్వంటీ సిక్స్ తీసుకున్నారనుకోండి ఇందులో సగం ఏమవుతుంది టూ త్రీ జార్ సిక్స్ రైట్ సిక్స్టీన్ ఉంది టూ ఎయిట్ జార్ టూ ఫోర్ జార్ త్రీ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంటేజ్ అని వస్తుంది వన్ బై ట్వంటీ సిక్స్ అంటే సరేలేండి సో దీన్ని ఇక్కడ భిన్నంగా ఇట్లా రాసేటప్పుడు ఏమొస్తుంది హండ్రెడ్ బై థర్టీన్ కాబట్టి హండ్రెడ్ బై థర్టీన్ హండ్రెడ్ బై థర్టీన్ అంటే థర్టీ థర్టీన్ సెవెన్ జార్ రైట్ నైంటీ వన్ వస్తుంది ఇంకా మనకి నైన్ మిగులుతుంది సెవెన్ అండ్ నైన్ బై థర్టీన్ పర్సంటేజ్గా దీన్ని రాయొచ్చు సో అదే దీన్ని తీసుకుంటే ఫిఫ్టీ బై థర్టీన్ కాబట్టి రైట్ థర్టీన్ త్రీ టైమ్స్ పోతుంది థర్టీ నైన్ ఇంకా లెవెన్ మిగులుతుంది సో లెవెన్ బై రైట్ త్రీ అండ్ లెవెన్ బై థర్టీన్ పర్సంటేజ్గా దీన్ని రాస్తామండి సో దీని తర్వాత మనకి వన్ బై ఫోర్టీన్ రాసుకున్నాం ఇంకా తర్వాత మనకు వచ్చేది వన్ బై ఫిఫ్టీన్ అండి సో వన్ బై ఫిఫ్టీన్ అంటే సిక్స్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సంటేజ్ అని రాస్తాం సిక్స్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సంటేజ్ లేదా సిక్స్ అండ్ టూ బై త్రీ పర్సంటేజ్ అవుతుందండి రైట్ సిక్స్ అండ్ టూ బై త్రీ వన్ బై థర్టీ అంటే వన్ బై ఫిఫ్టీన్లో సగం వన్ బై థర్టీ సో వన్ బై థర్టీ అంటే త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సంటేజ్గా రాస్తారు దీన్ని త్రీ అండ్ వన్ బై త్రీ పర్సంటేజ్ అని రాస్తామండి త్రీ అండ్ వన్ బై త్రీ పర్సంటేజ్ ఓకే